విజయనగరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. నమస్కారం అమ్మా అందరికీ. ఏ వాల్యూమ్ పెంచాయా? కొంచెం మైక్ వాల్యూమ్ పెంచు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కరువు జిల్లా అనంతపురం జిల్లా, అవునా కాదా? 20 సంవత్సరాల్లో 12-14 సంవత్సరాలు పంటలు కూడా రావు. అయినా కూడా మీ అభిమానం చూస్తే ఆనాడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని కానీ, అదే మరికి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీని అభిమానించారు, గౌరవించారు. మొన్న ఎలక్షన్ లో అసెంబ్లీ పార్లమెంట్ లో అన్ని సీట్లు గెలిపించారు. 2 సీట్లు తప్ప అన్ని గెలిపించిన ఘనత అనంతపురికే దక్కింది. మీరు పార్టీని గౌరవించారు, పార్టీ మీద అభిమానం పెంచుకున్నారు. నేను కూడా అనంతపురం జిల్లాకి పూర్వ వైభవం రావాలి. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాలసీమ అనే పేరుండేది. కాంగ్రెస్ హయాంలో 50 సంవత్సరాలుగా మీరు చూస్తే ఏదైనా ఈ జిల్లాకు కాస్తో కోస్తో అభివృద్ధి జరిగిందంటే అది ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చేశారు, ఆ తర్వాత నేను చేశాను తప్ప తెలుగుదేశం తప్ప ఎవరు ఏమీ చేయలేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది, ఈరోజు నేను పుట్టినరోజు. మామూలుగా అయితే హైదరాబాద్ ఏసీ రూముల్లో జరుపుకుంటారు. నేను ఒకటే ఆలోచించాను, నేను ఒక సవాలుగా తీసుకున్నాను, అనంతపురం జిల్లాని కరువు రహిత జిల్లాగా చేయాలని. కరువు మిమ్మల్ని చూస్తే భయపడాలి తప్ప కరువుకు అనంతపురం జిల్లా భయపడవలసిన అవసరం లేదు. అది నిరూపించాలంటే భగీరథ ప్రయత్నం చేయాలి. నేను ఆ ప్రయత్నమే చేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, ఏ తమ్ముడు కూర్చో, వాళ్ళు వదిలిపెట్టరు. ఓకేమా, వాళ్ళు కూడా కావాలి. ఏ తమ్ముడు ఇను, వాళ్ళు కూడా కావాలి. మరీ వాళ్ళని తీసేస్తే బయట మనం ఏమొచ్చామో ఏం పోయా ఎవరికి తెలియదు. రెండు కావాలి. నువ్వు అతను చెప్పి నువ్వు లేస్తే కరెక్ట్ కదా తమ్ముడు, నువ్వు కూర్చో కావాలంటే ఒక సీట్ ఇస్తారు. ఒక సీట్ ఇస్తారు కావాలంటే ఒక లేండమ్మా, త్యాగాలు చేయాలి. మీరు ఒక సీట్ కూడా ఇవ్వాలి అవసరం అయితే. ఇచ్చి ఈ పక్కకు రండి, మీరు ప్రమోషన్ లోపలికి రండి. నువ్వు వచ్చేసి నువ్వు ఈ పక్క లోపలికి రా, నువ్వు ఇట్రా లోపలి రా. నువ్వే అడు కూర్చో, నువ్వు అడు కూర్చో, అడు కూర్చో కావాలి, అడు కూర్చో. ఈరోజు నేను అందుకని హైదరాబాద్ లో ఉండి మామూలుగా కొన్ని వేల మంది వస్తా ఉంటారు, అలాంటి చూడాల్సింది కాదు. నేను కూడా అనంతపురం జిల్లాలో ఉండాలి. దేశంలో తక్కువ వర్షం పడే జిల్లాల్లో 2వ జిల్లా అనంతపురం. ఈ జిల్లాలో ఉండి ఈ కరువు సమయంలో మీకు సంఘీభావంగా ఉండాలి. అంతేకాదు ఈ జిల్లాలో పనులన్నీ వేగవంతం చేసి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆనందంగా ఉండేట్టుగా, కరువు లేకుండా పంట వేస్తే చేతి ఇంటికి వచ్చే విధంగా పనులు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. తండ్రి నీవా ప్రారంభించింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారే ప్రారంభించారు. అదే మరిగా గాలేరు నగిరి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కానీ ప్రారంభించాం. తెలుగు గంగ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ప్రారంభించాం. ఇంకో పక్కన వెలుగొండ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ప్రారంభించాం. తోటపల్లి నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేశాం. అదే మరి సోమశిల, అదే స్వర్ణముఖి, అది కూడా నేనుండగానే ప్రారంభించాం. కాంగ్రెస్ నాయకులు సరైన సమయంలో పనులు పూర్తి చేస్తుంటే మనకు ఈ ఇబ్బందులు వచ్చేటివి కాదు, కరువు కూడా నివారించుకునే శక్తి ఉండేది. కానీ ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడే మన సాగునీటి శాఖ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు. మేమందరం కూర్చొని 100 గంటలు ఎక్సర్సైజ్ చేశాం. మొత్తం మన జిల్లా రాష్ట్రంలో నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, కొంతవరకు పనులు ఎక్కడెక్కడ అయినాయి, కానీ పనులు ఏమేమి ఉన్నాయి.
ఈ సంవత్సరం తక్కువ ఖర్చుతో ఎక్కడెక్కడ నీళ్లు ఇవ్వగలుగుతాం. రాష్ట్రాన్ని 4-5 సంవత్సరాల్లో కరువు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించాం. ఆలోచించిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు మనకు జరిగిన అన్యాయం పైన నేషనల్ ప్రాజెక్టుగా చేస్తామని కాంగ్రెస్ మాటలు చెప్పారు, కానీ చేష్టల్లో ఏమీ పని చేయలేదు. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిని వెంటనే పార్లమెంటు సమావేశాలు కూడా పిలవకుండా ముందుగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలు కన్వీన్ చేశారు. దీనివల్ల మనకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఆ నీళ్లన్నీ కూడా మనం తీసుకుని కృష్ణా డెల్టాకు వస్తాయి, లేకపోతే మీకు పెన్నా రివర్కు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇది చూసిన తర్వాత 100 గంటలు ఆలోచించాం. నాకు ఒక ఆలోచన, ఆ రోజు మీరు చూస్తే నీరు మీరు నేనే పెట్టాను. ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం తీసుకొచ్చాం, చెరువులు దువ్వాం, పూడికలు తీశాం, చెక్ డ్యాములు కట్టాం, ఎక్కడికక్కడ కంటూర్ ట్రెంచ్లు కూడా కట్టి ఎక్కడైనా సరే వర్షం పడితే ఆ నీళ్లు ఆ గ్రామాన్ని నుంచి ఇంకో గ్రామానికి పోకుండా భూగర్భ జలాలుగా మార్చాం, చెరువుల్లో నీళ్లు పెట్టే కార్యక్రమం చేశాం. అది కొంతవరకు చేయగలిగాం. మన ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ నాయకులు ఎక్కడా పట్టించుకోలేదు, దానివల్ల ఇబ్బంది వచ్చింది. రెండోది, ఆ రోజే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భారతదేశంలో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను. వాజ్పేయి గారు అడిగారు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టాలి, నీరు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే ఈ దేశమంతా కూడా డ్రిప్ రావాలి, స్ప్రింక్లర్ రావాలి, తద్వారా 1 ఎకరా నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకుంటాం, దీనివల్ల ఎరువు తక్కువ అవుతుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది, ఉత్పాదక శక్తి పెరుగుతుంది. ఆ రోజు దానికి కూడా ముందుకు పోయాం, దాన్ని కూడా నత్తనడక నడిపించారు. నేను ఆ రోజు శాంక్షన్ చేసిన డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. నబార్డ్ ద్వారా 2,500 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి దాన్ని కూడా వేరే దానికి ఉపయోగించుకుని అవి కూడా సరిగా పనులు చేయలేదు. ఈరోజు నేను ఆలోచించిన తర్వాత 4-5 సంవత్సరాలంటే మనకు ఇబ్బంది వస్తుంది, నీళ్లు కావాలి, నీళ్ల కోసం వెయిట్ చేయలేం. మొన్న నేను చూశాను హందిరినేవా చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేశాం, మంత్రి గారిని కాలువల మీద పెట్టాను, నేను అధికార యంత్రాంగానికి ఒకటే చెప్పాను ఎన్ని నీళ్లు వీలైతే అన్ని నీళ్లు అనంతపురం జిల్లాకు తీసుకుపోమంటే మొత్తం మొట్టమొదటిసారిగా 17 టీఎంసీ నీళ్లు 5 టీఎంసీ కర్నూలుకి ఇచ్చాం, 12 టీఎంసీ అనంతపురం జిల్లాకి ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది.